మొన్న జింబాబ్వే వాళ్ళు పాకిస్తాన్ మీద గెలిచిన తర్వాత ట్విట్టర్లో ఫేక్ మిస్టర్ బీన్ అనే ఒక పదం బాగా వైరల్గా మారింది. సోషల్ మీడియాలో కానీ ట్విట్టర్లో కానీ ఈ పదం అనేది బాగా ట్రెండ్ అయింది. ఏకంగా జింబాబ్వే యొక్క ప్రెసిడెంట్ అలానే పాకిస్తాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్లు కూడా మిస్టర్ బీన్ సంబంధించిన ట్వీట్ కూడా వేయడం జరిగింది. అసలు ఎవరి ఫేక్ మిస్టర్ బీన్ అనే సమాచారాన్ని ఈరోజు మన ఎంవీఎస్ ఫైక్స్ తెలుగులో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఫైక్స్ తెలుగు. మొదటిగా మీరు చూస్తున్న ఫోటో రావన్ యాట్కిన్సన్, ఇతను ఒరిజినల్ మిస్టర్ బీన్. ఈ పక్కన మీరు చూస్తున్న ఫోటో ఇతను ఫేక్ మిస్టర్ బీన్. ఇతని పేరు మహమ్మద్ ఆసిఫ్. ఇతను పాకిస్తాన్కి చెందిన ఒక కమీడియన్. చూడ్డానికి కాస్త కొవ్వు పట్టిన మిస్టర్ బీన్ లాగా కనిపిస్తాడు. ఇతను పాకిస్తాన్లో కొన్ని టీవీ యాడ్స్లో కూడా నటించాడు కూడా. ఇక అసలు కాంట్రవర్సీ అనేది ఎప్పుడు మొదలైందంటే 2016 జింబాబ్వేలో ఒక అగ్రికల్చరల్ షో అనేది జరిగింది. ఈ అగ్రికల్చరల్ షోకి పాకిస్తాన్లోని ఒక ఈవెంట్ మేనేజ్మెంటు మేము మిస్టర్ బీన్ని పంపిస్తామని చెప్పారు. దానికోసం వీళ్ళు లక్షల్లో డబ్బులు కూడా వసూలు చేయడం జరిగింది. మొత్తానికి పాకిస్తాన్ నుండి జింబాబ్వేకి ఈ ఫేక్ మిస్టర్ బీన్, ఎవరైతే ఈ మహమ్మద్ ఆసిఫ్ రావడం జరిగింది. జింబాబ్వేకి ఈ ఫేక్ మహమ్మద్ ఆసిఫ్ మిస్టర్ బీన్ వేషంలో వచ్చిన తర్వాత అక్కడ ఉన్న జనం అందరూ కూడా ఇతనే మిస్టర్ బీన్ అని చెప్పి అతన్ని చూడడానికి ఎగబడ్డారు. పైగా ఇక్కడ పోలీసులు వాళ్ళు ఈ జనాన్ని అదుపు చేయడానికి ఏకంగా ఈ ఫేక్ మిస్టర్ బీన్కి పోలీస్ ఎస్కార్ట్ని కూడా ఆఫర్ చేయడం జరిగింది. అయితే ఈ ఫేక్ మిస్టర్ బీన్ అక్కడతో ఆకుండా ఏకంగా ఫ్లయింగ్ కిస్సులు ఇస్తూ ఏదో లేడీ మిస్టర్ బీన్ లాగా బాగా రెచ్చిపోవడం కూడా జరిగింది. కానీ చాలామందికి ఒక చిన్న డౌట్ ఉండొచ్చు, జింబాబ్వే ప్రజలకి నిజమైన మిస్టర్ బీనే తెలియనప్పుడు ఎందుకని ఇతన్ని ఈ షోకి ఆహ్వానించడం జరిగింది, డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టారని. దీనికి ఒరిజినల్ మిస్టర్ బీన్ రావన్ యాట్కిన్సన్ ఒక ఇంటర్వ్యూలో ఒక సమాధానం చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే, నన్ను చాలామంది జనాలు చూడడానికి వస్తారు, చూడడానికి వచ్చినప్పుడు ఎంతసేపు వాళ్ళు 2-3 ఇలా చూసి ఇతనైనా మిస్టర్ బీన్ అని ఆశ్చర్యపడుతూ ఉంటారని. అంటే నిజమైన మిస్టర్ బీన్ చూస్తేనే జనాలకి ఒక రకమైన కన్ఫ్యూజన్ ఉంటుంది. అటువంటిది ఒక మిస్టర్ బీన్ వస్తున్నారని చెప్పి జనాలకి ఒక యూఫోరియా మూమెంట్ ఉండడంతో వాళ్ళందరూ కూడా కాస్త బండగా ఉన్నా కూడా ఇతనే మిస్టర్ బీన్ ఏమో అనే ఒక భ్రమలో అతని దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు ఫోటోలు కూడా తీసుకోవడం జరిగింది. అప్పటికి మన ఈ మహమ్మద్ ఆసిఫ్ అనే ఫేక్ మిస్టర్ బీన్ నటిస్తూ బాగా నటించేసి అతనే ఏదో నిజమైన మిస్టర్ బీన్ లాగా మంచి మంచి ఫోజులు ఇస్తూ కామెడీగా ఇలా ముఖం పెట్టేసి ఫోటోలు కూడా దిగడం జరిగింది. చివరిగా వచ్చింది ఫేక్ మిస్టర్ బీన్ మహమ్మద్ ఆసిఫ్ అని చెప్పి జింబాబ్వే ప్రజలకు తెలియడం జరిగింది. తాము మోసపోయామని గ్రహించి ఎప్పటికైనా పాకిస్తాన్పై రెవెన్యూ తీర్చుకోవాలని కసిగా ఉన్నారు జింబాబ్వే వాళ్ళు. అలానే మొన్న పాకిస్తాన్ మీద మ్యాచ్ గెలవకముందే, మ్యాచ్ స్టార్ట్ అవ్వకముందే జింబాబ్వేకి చెందిన కొంతమంది ప్రజలు, మేము ఈ వరల్డ్ కప్లో పాకిస్తాన్ని ఓడించి మాకు 2016 ఫేక్ మిస్టర్ బీన్ చేసిన మోసానికి రెవెంజ్ తీర్చుకుంటామని హెచ్చరించారు. అనుకున్నట్లుగానే మ్యాచ్ పాకిస్తాన్ మీద జింబాబ్వే వాళ్ళు గెలవడం జరిగింది, వాళ్ళ రివెంజ్ కూడా తీరింది. ఇక ఈ సంఘటన గురించే ఏకంగా జింబాబ్వే యొక్క ప్రెసిడెంట్ ట్వీట్ కూడా వేయడం జరిగింది. ఏమిటంటే, నెక్స్ట్ టైం పాకిస్తాన్ వాళ్ళు రియల్ మిస్టర్ బీన్ పంపించండి అని ఒక సటైరికల్గా ట్వీట్ వేశారు. దానికి పాకిస్తాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ కూడా రిప్లై ఇవ్వడం జరిగింది, నాకు మా దగ్గర ఒరిజినల్ మిస్టర్ బీన్ లేడు కానీ మాకు స్పోర్టింగ్ స్పిరిట్ ఉందని చెప్తూ దానికి రిప్లై ఇవ్వడం జరిగింది. అయితే ఈ సంఘటన మీద పాకిస్తాన్ క్రికెటర్ అఫ్రీది స్పందించాడు. ఆయన ఏమని స్పందించారంటే, మహమ్మద్ ఆసిఫ్ చేసిన తప్పేంటి, అతను ఒక ఫేక్ మిస్టర్ బీన్గా బాగా నటించారు, దాన్ని జింబాబ్వే వాళ్ళు కూడా నమ్మేశారు, అతను చేసింది తప్పు లేదు అంటూ అతను సమర్థించడం జరిగింది. ఇది పూర్తిగా ఫేక్ మిస్టర్ బీన్ యొక్క కాంట్రవర్సీ కథ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఎంవీఎస్ ఫైక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఫ్యాక్స్ వీడియోల కోసం ఎంవీఎస్ ఫైక్స్ తెలుగు 2.0 ఛానల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.